హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి శారీ డ్రాపింగ్ ఇలా చేసుకున్నట్లయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా నేను కట్టి చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనం కట్టుకోంగు ఉంటుంది కదా దానిని ఫస్ట్ ఇలా చెక్కుకోవాలి ఆ తర్వాత వెనకకి మొత్తం ఇలా ముడతలు ముడతలు లేకుండా సాఫ్గా అనుకుంటూ మనము శారీని చెక్కుకుంటూ రావాలన్నమాట ఇలా సాఫ్గా అనుకుంటూ చెక్కుకుంటూ రావాలి అలాగే చుట్టూ చెక్కిన తర్వాత ఇక్కడ కొంచెము మనము కుచ్చుల మందము వదిలేసి మనము పళ్ళు తీసుకోవాలి మనకు పళ్ళు వచ్చేసి కొంచెం చింగులు ఎక్కువ రావాలంటే కొంచెం పళ్ళు తక్కువ అవుతుంది శారీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే మనకు కుచ్చులు ఎక్కువగా వస్తాయి అలాగే పళ్ళు కూడా ఎక్కువగా వస్తుందన్నమాట నేను వచ్చేసి ఇప్పుడు చిన్న చిన్న పీల్స్ పెడుతున్నాను ఒక సెవెన్ ఎయిట్ వచ్చేందుకు అంత చిన్నగా పెట్టుకుంటున్నాను అట్లా పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట లుక్ వచ్చేసి అందుకోసమే అంత చిన్న పీల్స్ పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఈ పెద్ద బార్డర్ ఈ శారీ వచ్చేసి దీన్ని చిన్నగా మనము ఎయిట్ పీల్స్ వచ్చే విధంగా మనము చిన్న చిన్నగా పీల్స్ని ఇలా మార్త పెట్టుకొని ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటున్నాను చిన్నగా ఆ తర్వాత మనము కొంగు పైన పెట్టుకునే కాడ కూడా ఒక సేఫ్టీ పిన్ కూడా రెడీగా చేసి పెట్టుకున్నామంటే మనం ఈజీగా శారీ కట్టుకునేటప్పుడు పెట్టుకోవచ్చు అనమాట ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఒక సేఫ్టీ పిన్ పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎయిట్ పిల్స్ మనం ఇక్కడ ఇలా కరెక్ట్గా చూసుకుంటూ ఇది సెట్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు మనము శారీ కుచ్చులు పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా నేను వచ్చేసి ఈ శారీ డ్రాపింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు శారీకి మనము ఇలా ఫస్ట్ వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ అనేది మనం మంచిగా కనిపించాలని చెప్పేసి ఇక్కడ కిందికి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి ఇలా సేఫ్టీ పిన్ వర్క్ పెట్టుకుంటే ఇలా మనము దీనిని పెట్టుకున్నామంటే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది అనమాట ఇలాగే ఉండిపోతుంది బార్డర్ అనేది కదలకుండా మంచిగా కనిపిస్తుంది కట్టుకున్న శారీ చాలా మంచిగా లుక్ అనమాట కాబట్టి ఇలా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ చెక్కున్న దాన్ని తీసుకొని ఇప్పుడు శారీకి కుచ్చులు పెట్టేసుకుందాము చూడండి ఇలా ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కూర్చులు పెట్టుకోవాలి ఎక్కువ శారీకి కూర్చులు వస్తే చీర అనేది చాలా లుక్ కనిపిస్తుంది చాలా చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అందంగా కనిపిస్తుంది ఎసు శారీ కట్టుకున్నా సరే మనము ఇలాంటి ఎక్కువగా కుచ్చులు వచ్చినాయి అనుకో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఈ శారీకి వచ్చేసి ఎటు కూర్చులు వచ్చాయి అలాగే పైకి కూడా మనము ఎటు కుర్చులు అని చెప్పాము కదా కొంగుకు దీనికి కూడా అలాగే ఎక్కువ వచ్చింది శారీ అనేది పెద్దగా ఉంటే ఇలా మంచిగా వచ్చేసి అనమాట ఇప్పుడు వచ్చేసి అన్నీ పెట్టేసిన తర్వాత మనకి కిందికి మొత్తం కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని ఇక్కడ లోపలికి చెక్కుకోవాలి ఇలా ఇలా చెక్కున్న తర్వాత సేఫ్టీ పిన్ని కూడా ఒకటి ఫస్ట్ మనం పెట్టుకొని పైన చెక్కుంటే ఇంకా బెటర్ ఇంకా ఇటు కదలకుండా కూర్చులు మంచిగా అలాగే సెట్ అయ్యి ఉంటాయి అనమాట ఆ తర్వాత ఇక్కడ ఇంకా మంచిగా లోపలికి సమానంగా అనుకోవాలి అలా అనుకున్న తర్వాత ఈ కుచ్చులను కూడా సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇటు సైడ్కి కూడా మనకు చిన్న చిన్న కుచ్చులు వచ్చేస్తే శారీ అనేది కట్టుకున్నప్పుడు మంచిగా కనిపిస్తుంది అనమాట అందుకోసమే ఇలా పెట్టేస్తున్నాను ఆ తర్వాత మొత్తం కట్టేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఎయిట్ పిల్స్ అలా వచ్చేసాయి ఇక్కడ సైడ్కి కూడా శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఇలా కనుక మీరు ట్రై చేయండి శారీ చాలా తొందరగా కట్టుకునే విధానంలో నేను చూపించాను ఎటువంటి వారికైనా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది శారీ కట్టుకోవడం ఇలా కనుక మీరు ట్రై చేసినట్లయితే చూసారు కదా శారీ మొత్తము ఇక్కడ కుచ్చులు పైన కుచ్చులు ఒక సెవెన్ పీల్స్ వచ్చాయి అలాగే కిందికి వచ్చేసి ఎయిట్ పీల్స్ వచ్చాయి అలాగే మనము కొంగు పెట్టుకున్నప్పుడు మధ్యలో కూడా ఒక పిన్ను పెట్టుకున్నట్లయితే కుచ్చులు అనేవి వెనుకకి మనం కొంగు అటు ఇటు కదలకుండా మనకి అలాగే ఉంటాయి మనకు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో శారీ లుక్ వచ్చేసి ఇలా ఈజీ వేలో మీరు కూడా ట్రై చేసి చూడండి ఎవరికైనా కట్టుకొని రాని వాళ్ళకైనా ఈజీగా ఇలా కట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ టేక్ కేర్